అధ్యక్ష, నిజంగా రక్తం ఉడికిపోతా ఉంది అధ్యక్ష. నిజంగా ఉరికినే నోట్లోంచి వస్తున్న మాటలు కాదు, కడుపులోంచి వస్తున్న మాటలు. గడిచినటువంటి 5 ఏళ్ళు పందికొక్కుల్లాగా ఒక్కొక్కరు ప్రతి నియోజకవర్గంలోని కోటాను కోట్ల రూపాయలు ప్రతి రంగంలోని, ఇంక ఎసక్ కాదు, మద్యం కాదు, అది ఇది అని లేదు, ఇంకా అన్ని ప్రాజెక్టుల్లోని అన్నిటిలోని దున్నపోతుల్లాగా పడి తిని ఈవేళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూస్తే నిజంగా కడుపు మండిపోతూ ఉంది అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రిని పట్టుకుని ఊరికి నేను మాట్లాడితే వ్యక్తిగతంగా దోషం చేయడం, పైకి వచ్చి మీ దగ్గర గొడవ చేసి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష, శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్తారు. ఎస్, మా నాయకుడు శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్ళడం వల్లే ఈవేళ 151 సీట్లు వచ్చినాయి. ఎందుకు వెళ్ళారు అనేది ప్రజలు ఆలోచించారు. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు పెట్టి, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల మనసుల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నందుకు ఆవేళ కాంగ్రెస్ పార్టీను, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని శుక్రవారం శుక్రవారం కోర్టుకు పంపించడానికి కానీ వీళ్ళు చేసినటువంటి పన్ని చూసే ఈవేళ జనం 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థానంలో కూర్చోబెట్టారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మాత్రం నిజంగా కడుపు మండిపోతూ ఉంది అధ్యక్ష. ఇందాక నిజంగా సుధాకర్ అని చెప్పినట్టు ఈవేళ ఇదే కనుక అసెంబ్లీ కాకపోయి ఉంటే ఖచ్చితంగా కథ ఇంకొక వేరేలాగా ఉండుండేది అధ్యక్ష. మీరు మాత్రం వెరీ సీరియస్గా దీన్ని మాత్రం తీసుకుని వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా బయట పర్యవసానాలు మాత్రం ఖచ్చితంగా దీనికి వేరేగా ఉంటాయి అధ్యక్ష. ఇది అసెంబ్లీయో లేకపోతే బిజినెస్ రూల్స్ ఈ గోల్ అంతా మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం చాలా వెరీ సీరియస్గా అధ్యక్ష. మాకు కడుపు మండిపోతుంది అధ్యక్ష, మామూలు కాదు అసలు. నిజంగా ఒక్క నిమిషం ఆలోచించాం అంతే, అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా కడుపు మండిపోతూ ఉంది అధ్యక్ష. రోజు ఇదే పనిగా ఉంటున్నారు వాళ్ళు. అసలు సభా సమయం ఏంటి, అసలు అసెంబ్లీలో చేయాల్సినటువంటి పనులు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటి, వెరీ సీరియస్గా తీసుకుని వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. ఇమీడియట్గా దయచేసి, ఇంక వేరే చర్చ కూడా కాదు అధ్యక్ష, దయచేసి వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకున్నాకనే ఇంక వేరే ఏదైనా చేయండి అధ్యక్ష.